హలో టెకేస్ సత్యాస్ క్యాంపస్ గ్లూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సత్యాసాన్ని ఇవాటి వీడియోలో మనం చూడబోతుంది కంపెనీ కోడ్ గురించి సో కంపెనీ కోడ్ గురించి చూసే ముందు ఒక్కసారి ఈ వీడియోకి ముందల క్రియేట్ చేసిన సెవెంటీన్త్ వీడియో అది కంపెనీ గురించి ఒక్కసారి చూడండి దానికి దాంతో ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఒక్కసారి కొంచెం ఆ వీడియో చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం ఒకసారి ఆ పా ప్రీవియస్ వీడియో దీని ముందల ప్రీవియస్ వీడియో రీక్యాప్ ఒకసారి ఒక వన్ మినిట్ మనం డిస్కస్ చేసుకుందాము సో మనం కంపెనీ అని అంటే ఏమని చెప్పుకున్నామండి క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనుకున్నాము దీనికి షార్ట్ కట్ ఏం 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 ప్లేస్ చేసాం నేము క్యాంపస్ ఓకేనండి రైట్ సో ఇక్కడ ఇప్పుడు మనం షార్ట్ కట్ నేమ్ ఎంత లెంత్ అయినా ఇవ్వచ్చా ఇక్కడ సార్ నేను క్యాంపస్ గ్లూస్ అని షార్ట్ కట్ మొత్తం ఇవ్వచ్చా క్యాంపస్ గ్లూస్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీకి లేదండి ఒక కంపెనీకి షార్ట్ కట్ నేమ్ మ్యాక్సిమం లెంత్ వచ్చి సిక్స్ క్యారెక్టర్స్ సరే సార్ మ్యాక్సిమం లెంత్ వచ్చి సిక్స్ అంటున్నారు ఈ సిక్స్ అన్ని ఆల్ఫాబెట్స్ ఇవ్వాలా అన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలా మిక్స్డ్ కాంబినేషన్ క్యారెక్టర్స్ నెంబర్స్ ఇవ్వచ్చా మిక్స్డ్ అండి ఇట్ ఈస్ యూ కెన్ గివ్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ అంటే నెంబర్స్ క్యారెక్టర్స్ కాంబినేషన్ మనం ఇవ్వచ్చు క్లియర్ అండి సో కంపెనీ అంటే ఏంటో చెప్పుకున్నాము వాటి ట్రాన్సాక్షన్ కోడ్ చేసి ఒక కంపెనీ క్రియేట్ చేశామండి ఇవాటి వీడియోలో మనం ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే ఒక త్రీ క్వశ్చన్స్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ కంపెనీ కోడ్ అని అడుగుతారండి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఈ టాపిక్ ఈ వీడియోలో వచ్చేసరికి యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు లేదా ఇంటిగ్రేషన్ అని అడుగుతారు ఇంకా దానికి మించి ఇంకో క్వశ్చన్ మాట్లాడరు ఇంకొక వర్డ్ మాట్లాడరు వీటికి మనం ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్స్ చెప్పాలి అనేది చూద్దామండి రైట్ సో వాట్ ఈజ్ ఏ కంపెనీ కోడ్ ఇప్పుడు మన కంపెనీ కోడ్ అంటే ఏంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాలనేది చూద్దాము సో ఇట్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టండి నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నాను ఇంగ్లీష్లో టైప్ ఎందుకు చేస్తున్నానంటే మీరు ఇంటర్వ్యూలో రాయాల్సింది ఇంగ్లీష్లోనే కానీ తెలుగు మీడియం ఉండదు అందుకోసం ఆఫ్ ఇంకొకటి ముందే ఎందుకు చెప్తున్నాను రాస్తున్నానంటే మీకు నేను మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ అక్కడ మీ స్క్రీన్ ముందు ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చును సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ ఫర్ విచ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ సెల్ఫ్ కంటైన్డ్ సెల్ఫ్ కంటెండ్ సెట్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బీ క్రియేటెడ్ సెట్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బీ క్రియేటెడ్ రైట్ సార్ ఏంటి సార్ మీరు ఏదో రాశారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇదేంటంటే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే బిగ్గెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే కంపెనీ అండి సో అందులో ఒక పార్ట్ వచ్చి స్మాలెస్ట్ యూనిట్ వచ్చి కంపెనీ కోడ్ అంటాం సో ఈ కంపెనీ కోడ్లో మనం ఏం చేస్తాము మనం ఎఫ్ఐ మాడ్యూల్ వాట్ ఈజ్ ఎస్ఏపి ఫికో అని చెప్పి నేను మీకు ఒక సెపరేట్గా ఒక వీడియో చేశానండి బిలో టెన్ లోపలే ఉంటుంది అది అది ఒక్కసారి చూడండి ఫిఎ ఎఫ్ఐ మాడ్యూల్ దేనికి సిఓ మాడ్యూల్ దేనికి అంటే ఎఫ్ఐ మాడ్యూల్ కేవలంగా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఉపయోగపడే మాడ్యూలే ఎఫ్ఐ మాడ్యూల్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే అర్థం ఏంటి సార్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏ రిపోర్ట్లు అయితే మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలో ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందో దాన్ని ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అంటారండి సో అలా గవర్నమెంట్కి సబ్మిట్ చేసే అకౌంటింగ్ దేనికోసం అది కంప్లీట్ సెట్ ఆఫ్ సెల్ఫ్ కంటెంట్ సెట్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి క్రియేటెడ్ అంటే ఇప్పుడు నేను కంపెనీ కోడ్ అని అంటే మీకు కొన్ని కొన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నేను కంపెనీ అని అనుకుంటే మనం ఏమని అనుకున్నామండి క్యాంపస్ గ్లూ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఆర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇది ఒకటి ఉందని అనుకోండి నెక్స్ట్ వచ్చి క్యాంపస్ గ్లూస్ టెక్నాలజీస్ నెక్స్ట్ వచ్చి క్యాంపస్ గ్లూస్ సంథింగ్ డిజి మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి ఓకే సో ఇప్పుడు ఇలా మాకు మూడు సెపరేట్ ఆఫీసెస్ ఉన్నాయని అనుకోండి ఈ మూడింటిని నేను ఏమని అనుకోవచ్చండి కంపెనీ కోడ్ అనవచ్చు పై మూడింటిని ఏమని పిలవచ్చు కంపెనీ కోడ్ దేనికి ఇవి రాశాను అంటే ఇప్పుడు మీరు కంపెనీ కోడ్ అంటే ఏమనుకున్నాను అండి సెల్ఫ్ కంటైన్డ్ సెట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎస్ఏపి కోర్స్ జాయిన్ అవటం కోసం వచ్చారనుకోండి మా ఇన్స్టిట్యూట్లో రిసిప్ట్ ఇస్తామండి మేము క్యాంపస్ గ్రూ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో ఇస్తాము అదే మాకు ఒక వెబ్సైట్ కావాలని వచ్చారనుకోండి మేము క్యాంపస్ గ్రూస్ టెక్నాలజీస్లోంచి నుంచి రిసిప్ట్ ఇస్తాము అంటే ఈ క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ క్యాంపస్ గ్రూస్ టెక్నాలజీస్ క్యాంపస్ గ్రూస్ డిజిటల్ మార్కెటింగ్ దేని కింద పనిచేస్తాయండి క్యాంపస్ గ్లూస్ ఆఫ్ క్యాంపస్ గ్రూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద పనిచేస్తాయి కానీ ఏ ఏ ఏ కంపెనీ కోడ్ దాంట్లోనే మనం ఇండివిజువల్గా అకౌంట్స్ ఉంటాయి ఈ అకౌంట్స్ ఇక్కడ చూపించాం ఈ అకౌంట్స్ ఇక్కడ కనపడవు దేనికి దానికి సెల్ఫ్ కంటెంట్ అంటే వీటి అకౌంట్స్ వీటికే ఉంటాయి వీటి అకౌంట్స్ వీటికే ఉంటాయి సెల్ఫ్ కంటైన్ సెట్ ఆఫ్ అకౌంట్స్ అది కూడా కంప్లీట్గా దీనిలో సగం దీనిలో సగం ఉండవు ఈ సంస్థకి సంబంధించి కంప్లీట్ సెట్ వాటికి సంబంధించిన వాటివే మనం ఒకే చోట మెయింటైన్ చేస్తే దాన్ని మనం కంపెనీ కోడ్ అంటాము ఇంకా ఇంటర్వ్యూలో కంపెనీ కోడ్ గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటారు దాని గురించి ఇంకొన్ని పాయింట్స్ రాసేసుకుని మనం సెకండ్ క్వశ్చన్ అయిన యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్కి వెళ్దాము సో దిస్ ఇంక్లూడ్స్ ద ఎంట్రీ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ద ఎంట్రీ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ దట్ మస్ట్ బీ పోస్టెడ్ దట్ మస్ట్ బీ పోస్టెడ్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఓకేనండి ఫర్ లీగల్ ఇండివిజ్యువల్ లీగల్ ఇండివిజ్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఓకేనండి రైట్ సో అంటే ఈ కంపెనీ కోడ్లో ఏముంటాయి అన్ని ఆ సంస్థకి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఏంటంటే మీరు ఏ పని చేసినా కానీ అది ఒక ట్రాన్సాక్షన్ కింద నిలబడుతుంది ఖచ్చితంగా పోస్ట్ చేసి తీరాల్సిందే అంటే మీరు ఒక రెంట్ శాలరీ త్రూ క్యాష్ కానీ బ్యాంక్ కానీ పే చేశారనుకోండి అది ఒక ట్రాన్సాక్షన్ కింద తీసుకుంటాము అది ఖచ్చితంగా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో పోస్ట్ చేయాలి దేనికోసం మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ చేయటం కోసం కావాలి దట్ ఈజ్ కాల్డ్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో కొన్ని మీరు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి ఏమని అడుగుతారు మిమ్మల్ని ఏమండి ఇప్పుడు ఒక కంపెనీ ఖచ్చితంగా క్రియేట్ చేసి తీరాల్సిందేనా అంటే మీరు ఎఫ్ఐ మాడ్యూల్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకున్నప్పుడు దీని ముందల వీడియోలో మనం ఏం చెప్పుకున్నామండి కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకున్నాం ఇంటర్వ్యూ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు అంటే కంపెనీ క్రియేట్ చేయటం ఖచ్చితంగా చెయ్యాల్సిన స్టెప్పా లేదండి ఇట్ ఈస్ ఆప్షనల్ అంటే మీరు ఒక కంపెనీని క్రియేట్ చేయొచ్చు కంపెనీని క్రియేట్ చేయకపోవచ్చు సో మరి ఇంటర్వ్యూర్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఈ కంపెనీ కోడ్ని ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందేనా ఎఫ్ఐ మోడ్యూల్ సెటప్లో ఖచ్చితంగా క్రియేట్ చేసి తీరాల్సిందే రైట్ ఎందుకు ఏంటి అనేది మనం థర్డ్ క్వశ్చన్లో ఇంటిగ్రేషన్లో మాట్లాడుకుందాము ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వద్దామండి దట్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ వల్ల యూజ్ ఏంటి నేను జస్ట్ ఒక టూ లైన్స్ టూ త్రీ సెంటెన్సెస్ రాయటానికి ట్రై చేస్తానండి ఇది చెప్పుకోవాలంటే బోల్డ్ బుచ్చడు భారతం ఉంది రైట్ సో ద కంపెనీ కోడ్ ఈజ్ ద సెంట్రల్ ఆర్గనైజేషనల్ యూనిట్ సెంట్రల్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ ఆల్రెడీ నేను చెప్పేశానండి ఆ కంపెనీ కోడ్ అంటేనే దాని యూజ్ ఏంటండి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కోసం ఒక ఒక సంస్థ ఉందంటే దాని మొత్తాన్ని ఆడిటింగ్లోకి సబ్మిట్ చేయాలంటే కంపెనీ కోడ్ అండి అదే నేను ఇప్పుడు ఇక్కడ రాయబోతున్నాను ఆఫ్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ విత్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఒకసారి రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి విత్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ సో యూ మస్ట్ డిఫైన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఖచ్చితంగా ఒక్క కంపెనీ కోడ్ అన్న క్రియేట్ చేయకుండా ఎఫ్ఐ మోడ్యూల్ అనే నదిని దాటగలమా లేదు ఎఫ్ కంపెనీ కోడ్ని క్రియేట్ చేయటం మ్యాండేటరీగా క్రియేట్ చేయాల్సిందే సో యు మస్ట్ డిఫైన్ ఎట్లీస్ట్ వన్ కంపెనీ కోడ్ డిఫైన్ ఎట్లీస్ట్ వన్ కంపెనీ కోడ్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ద ఎఫ్ఐ కాంపొనెంట్ అంటే ఫైనాన్షియల్ కాంపోనెంట్ అనేది చేయటానికి ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఒక కంపెనీ కోడ్ ఉండి తీరాల్సిందే సరే ఇక్కడ ఏం చేస్తాము అంటే ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎఫ్ఐ మోడ్యూల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రెలవెంట్గా దేనికి చూపిస్తాము అకౌంటింగ్ ఆర్ ఎంటర్డ్ ఓకేనండి ఈ ట్రాన్సాక్షన్స్ దేనికి రెలవెంట్గా ఉంటుందండి ఎఫ్ఐ ఇక్కడ ఫినాన్షియల్ అకౌంటింగ్ అని రాస్తానండి ఇంకొంచెం మీకు క్లియర్గా ఉంటుంది ఫినాన్షియల్ అకౌంటింగ్ ఆర్ ఎంటర్డ్ సేవ్డ్ అండ్ అవాల్యుయేటెడ్ ఎంటర్ చేయటమే కాదండి సేవ్ చేస్తామండి తర్వాత ఏం చేస్తామండి సేవ్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి కదా ఎవాల్యుయేటెడ్ అట్ కంపెనీ కోడ్ లెవెల్ అంటే మనం ఏదైనా ఒక సంస్థని ఎవాల్యుయేట్ చేయాలన్నా దాని పెర్ఫార్మెన్స్ తెలుసుకోవాలన్నా కంపెనీ కోడ్ లెవెల్లోనే మనం తెలుసుకోగలం సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఇంటిగ్రేషన్ అని అడుగుతారండి ఇంటిగ్రేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ ఇది నేను మీకు చెప్పాలి అంటే ఇంకొంచెం ఒక పాయింట్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటే ఎస్ఏపికి బయటగా నేను ఒక పాయింట్ చెప్తానండి ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉందండి నా దగ్గర సో ఈ స్టూడెంట్ అనే టేబుల్లో నాకేమున్నాయి కొన్ని కాలమ్స్ ఉన్నాయండి ఇప్పుడు కాలమ్స్ అంటే అంటే మీకు ఎక్సల్లో తెలుసు కదండి నేమ్ ఉందండి ఫీజు ఉందండి కోర్స్ ఉందండి సో ఇలా ఉన్నాయండి సో స్టూడెంట్ నెంబర్ నేమ్ ఫీజు కోర్స్ అని ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానండి సో వన్ నాట్ వన్ అంటాను ఏబిసి అంటాను ఫీజు వచ్చి ఒక టూ థౌజండ్ అంటాను వచ్చి ఎంఎస్ ఆఫీస్ అంటాను అనుకోండి రైట్ ఇట్లా వన్ నాట్ టూ డిఎఫ్ త్రీ థౌజండ్ సమ్మా లాంగ్వేజ్ అండి నేను సి లాంగ్వేజ్ ఫీజు అంటే సో ఇట్లా ఉన్నారండి నాకు అట్లాగే ఇప్పుడు కాలేజ్ ఉన్నారండి సో నాకు ఈ స్టూడెంట్ ఏ కాలేజ్ అనేది కూడా నేను తీసుకుంటాను సో ఇక్కడ ఏం చేస్తానండి కాలేజ్ నెంబర్ నేమ్ ఓకేనండి అడ్రస్ అన్న అన్న అనుకోండి నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేశానండి సో వన్ కాలేజ్ నేమ్ వచ్చేసరికి సమ్ ఏఏ ట్రిపుల్ ఏఏబిబిసి అని అనుకుందాము సో అడ్రస్ వచ్చేసరికి గుంటూరు అనుకుందాం అడ్రస్ వచ్చేసరికి గుంటూరు నెక్స్ట్ కాలేజ్ వచ్చి టూ అండి ఇది నేమ్ వచ్చేసరికి డిడిఈఈఫ్ఎఫ్ అని అనుకోండి ఓకేనండి ఇది ఏఏబిబిసి ఇది సో ఇది వచ్చేసరికి సం విజయవాడ అనుకోండి విజయవాడ స్టూడెంట్ అనుకోండి ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగానండి ఏంటంటే అండి ఏబీసీ అనేవాడు సారీ అండి ఏబీసీ అనే స్టూడెంట్ ఏ కాలేజ్లో చదువుతున్నారు అని అడిగాను అనుకోండి మీరు చెప్పగలరా అండి ఏబీసీ అనే స్టూడెంట్ నా దగ్గర స్టూడెంట్ టేబుల్ ఏముందండి స్టూడెంట్ నెంబర్ నేము ఫీజు కోర్స్ ఉంది కాలేజ్ టేబుల్ ఏముంది కాలేజ్ నెంబరు నేమ్ అడ్రస్ ఉందండి సో ఏబీసీ అనే స్టూడెంటు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏబిసి అనే స్టూడెంటు ఏ కోర్సు జాయిన్ అయ్యాడు ఏ కాలేజీ అని అడిగాను అనుకోండి మీరు ఏ కోర్సో చెప్పగలరు కానీ ఏ కాలేజో చెప్పగలరా అంటే మీ ముందు డేటా ఉందిలేండి మీరు ఈజీగా చెప్తారు ఎక్కడ చెప్తారండి ఏబీబీసీసీ కాలేజా డిడిఈఎఫ్ ఈఈఎఫ్ఎఫ్ కాలేజా తెలీదండి అంటే రెండిటి మధ్యలో మ్యాచ్ చేయటానికి ఏమీ లేదు అంటే స్టూడెంట్ టేబుల్కిను కాలేజ్ టేబుల్కి ఇంటిగ్రేట్ చేయటానికి ఏమీ లేదు దానికోసమే నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ నెంబర్ అని ఇక్కడ ఒకటి ఒక కాలంని పెట్టి ఇక్కడ నేను ఏమంటానండి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అంటానండి ఇక్కడ క్లియర్ అండి ఇప్పుడు నేను ఈజీగా చెప్పచ్చా అండి ఇప్పుడు ఇక్కడ ఏబిసి నేమ్ నేమ్ స్టూడెంట్ నేమ్ అండి అతని స్టూడెంట్ నెంబర్ ఏంటండి వన్ నాట్ వన్ అండి ఈ వన్ నాట్ వన్ కాలేజ్ టేబుల్ ఎక్కడ మ్యాచ్ చేస్తుంది ఇక్కడ దీని నుంచి ఈ కాలేజ్ నేను తెచ్చుకోవచ్చు అంటే దేనివల్ల ఇంటిగ్రేషన్ అయిందండి ఈ స్టూడెంట్ నెంబర్ అనే దానివల్ల అలాగే ఎస్ఏపిలో నాకు చాలా మాడ్యూల్స్ ఉంటాయి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎఫ్ఐ సిఓ సేల్స్ డిపార్ట్మెంట్ మెటీరియల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు నేను మెటీరియల్ మేనేజ్మెంట్ని ఫినాన్షియల్ మాడ్యూల్ని కలపాలనుకుంటున్నానండి అంటే ఈ ఈ ఈ నెలలో ఎంత మెటీరియల్ కొన్నాము ఎంత పే చేసాము ఎంత పే చేసామనే డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయండి ఎఫ్ఐ మాడ్యూల్లో ఉంటాయి ఎంత మెటీరియల్ ఎక్కడ కొన్నామనేది ఎంఎం మోడ్యూల్లో ఉంటుంది మరి ఎంత డబ్బులు కట్టాము అనేది ఎలా తెలుస్తుందండి తెలియాలంటే ఈ ఎంఎం మాడ్యూల్ని ఎఫ్ఐ మోడ్యూల్ని ఇంటిగ్రేట్ చెయ్యాలి అలా చెయ్యాలంటే ఎంఎం మాడ్యూల్ నుంచి మనం ఎవరితో కనెక్ట్ అవుతాం కంపెనీ కోడ్తోనే కావాలి అంటే ఎఫ్ఐ మాడ్యూల్లోని కంపెనీ కోడ్ని మనం ఎంఎం మాడ్యూల్లో ఇంటిగ్రేట్ చేస్తాం అంటే ఎలాగంటే స్టూడెంట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ నెంబర్ని కాలేజ్ అంటే కాసేపు కాలేజ్ని మీరు ఎంఎం మాడ్యూల్ అనుకోండి కాలేజ్ని మీరు ఎంఎం మాడ్యూల్ అనుకోండి స్టూడెంట్ టేబుల్ని ఎఫ్ఐ మాడ్యూల్ అని అనుకోండి ఇలా అనుకుంటే ఎలాగైతే స్టూడెంట్ నెంబర్ కాలేజ్లో పెట్టామో ఎంఎం మాడ్యూల్ ఎఫ్ఐ మాడ్యూల్ ఇంటిగ్రేట్ అవ్వాలంటే ఇక్కడ కంపెనీ కోడ్ కావాలి సో మిమ్మల్ని అడుగుతారండి ఏ మాడ్యూల్ అయినా సరే ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వాలంటే ఖచ్చితంగా దేంతో టైఅప్ అవ్వాలి కంపెనీ కోడ్తో టైప్ అవ్వాలి అర్థమైందండి సో మనం టైప్ అవ్వాల్సింది కంపెనీ కోడ్తో అప్ అవ్వాలి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ కోడ్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దామండి సో నేను మీకు ఎలా ఏం చెప్పానండి ఒక్కొక్క మాడ్యూల్లో చాలా స్క్రీన్స్ ఉంటాయి ఒక్కొక్క స్క్రీన్కి ఒక రోల్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్కి రోల్ నెంబర్ ఏమంటామండి ట్రాన్సాక్షన్ కోడ్ అంటాము సో ఈ ట్రాన్సాక్షన్ కోడ్ కంపెనీ కోడ్కి క్రియేట్ చేయాలంటే షార్ట్కట్ వచ్చి ఓఎక్స్ జీరో టూ సో నేను మీకు చెప్పిన విధంగా ఒక టూ వీడియోస్ ముందర చూడండి డైరెక్ట్గా మన ఓఎక్స్ జీరో టూ అని టైప్ చేస్తే కంపెనీ కోడ్ని క్రియేట్ చేసే స్క్రీన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్లో వస్తుందా రాదు ముందర స్లాషన్ పేస్ట్ చేయాలి అంటే స్లాషన్ అంటే ఫస్ట్ మన ఎస్ఏపి హోమ్ పేజ్కి వెళ్ళి ఎస్ఏపి హోమ్ పేజ్ నుంచి మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే స్క్రీన్లోకి వెళ్ళాలి అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకోవటానికి కావాల్సిన స్క్రీన్ మీ ముందు ఉంటుందండి సో ఇప్పుడు నేను ఏమి క్రియేట్ చేయాలనుకుంటున్నానండి క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని క్రియేట్ చేయాలని అనుకుంటున్నానండి ఇప్పుడు ఈ క్యాంపస్ గ్లూ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ఎస్ఏపి మాడ్యూల్లో ఉందా అండి లేదు నేను కొత్తగా క్రియేట్ చేయాలి కొత్తగా అంటే న్యూ ఇక్కడ ఏముందండి మీకు బటన్ కనిపిస్తుంది న్యూ ఎంట్రీస్ సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ బటన్ మీద క్లిక్ చేయండి మీకు ఇంకో కొత్త స్క్రీన్ కనిపిస్తుంది నేను ఏ నా కంపెనీ కోడ్ ఏమని అనుకున్నానండి క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని అనుకున్నానండి క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని అనుకున్నాను సో ఇప్పుడు అనుకున్నప్పుడు ఎవరికైనా క్యాంప క్యాంపస్ గ్లూ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని చెప్పాలంటే పెద్ద పేరు కదండి అందుకే నేను ఏం చేస్తానండి దీనికి ఒక షార్ట్ నేమ్ ఇస్తానండి ఆ షార్ట్ నేమ్ ఏంటండి క్యాంప్ ఇక్కడ కంపెనీ కోడ్ అనేది ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా కంపెనీ కోడ్ని క్రియేట్ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా షార్ట్ నేమ్లో అంటే ఉన్నాయండి ఇట్ ఈజ్ మ్యాక్సిమం లెంగ్త్ వచ్చేసరికి మీ కంపెనీ కోడికి ఫోర్ డిజిట్స్ అండి మీకు ఫోర్ డిజిట్స్ ఈ ఫోర్ డిజిట్స్ వచ్చి ఆల్ఫా న్యూమరిక్ అంటే పూర్తిగా ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు నాలుగు డిజిట్స్ న్యూమరిక్ ఇవ్వచ్చు నాలుగు రెండు ఆల్ఫాబెట్స్ రెండు న్యూమరిక్ ఇవ్వచ్చు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్కిస్ ఈ ఇప్పటి నుంచి ఎస్ఏపిఎఫ్ఐ మాడ్యూల్ అంతా అయిపోయేంత వరకు మీరు డీల్ చేసేది కంపెనీ కోడ్తోనే ఇంకొక కోడ్తో మీరు డీల్ చేయరు అంటే మనం ఎంటైర్గా ఈ వీడియోలో మొత్తం డీల్ చేసేది సిఏఎంపి అనే కంపెనీ కోడ్తో నేను ఒక్కొక్కసారి సిసి అంటానండి నేను క్లాస్ చెప్పేటప్పుడు సీసీ అంటానండి సీసీ అంటే అర్థం ఏంటండి క్యాంప్ అని అర్థం రైట్ ఇప్పుడు సిటీ గుంటూరు కంట్రీ ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానేమో టెకీస్ అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను ఇంతకు ముందర వీడియోలో చెప్పినట్టు కంపెనీలో కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు మనం కంట్రీ కరెన్సీ లాంగ్వేజ్ అనేది చూసాము టెకీస్ అప్పుడు కంట్రీ ఇండియా అనేది మనకి తెలుసు కానీ ఐఎన్ అని ఇవ్వాలా ఐఎన్ డి అని ఇవ్వాలా ఐఎన్ డిఐఏ ఇవ్వాలా మనకు తెలీదు అలా తెలియనప్పుడు ఏం చెప్పాను ఫ్రెండ్ టెక్స్ ఈ కంట్రీ అనే టెక్స్ టెక్స్ట్ బాక్స్లో కర్సర్ ప్లేస్ చేస్తే మీకు పక్కన ఒక చిన్న సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ బాక్స్ వస్తుంది అక్కడ నుంచి మీరు మన కంట్రీ అయిన ఇండియా గ్రేట్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు రైట్ ఇప్పుడు అలా కాదు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఇప్పుడు బాబు ఏమని అడిగారంటే ఇప్పుడు నేను ఆ సర్కిల్ మీద క్లిక్ చేసి ఇండియా సెలెక్ట్ చేసుకుంటే అయ్యే నన్ను వచ్చింది కదా వచ్చింది నేను తీసేశాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఏం కా ఇంటర్వ్యూర్ ఏమడుగుతున్నాడంటే ఇంతకు ముందు ఏం వాల్యూ ఎంటర్ చేశాడో నాకు చూపించు అని అడిగారండి మనల్ని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి టెక్కిస్ ఆ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు నేను ఇండియాని సెలెక్ట్ చేసే ఎంటర్ చేశాను తీసేశాను ఇంతకు ముందల పర్సను ఆ కంట్రీ అనే టెక్స్ట్ బాక్స్లో ఏ వాల్యూ ఎంటర్ చేశాడో నేను చూడాలనుకుంటున్నాను అని అన్నారండి అది ఎలా చూడాలి షార్ట్ కట్ బ్యాక్ స్పేస్ మీరు ఏ బాక్స్లో అయితే ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూస్ ఎంటర్ చేసింది చూడాలి అనుకుంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి మీకు ఇంతకుముందు ఏమేమి వాల్యూస్ ఎంటర్ చేశారో అన్నీ ఒక బాక్స్ రూపంలో కిందకి కనిపిస్తాయి ఇప్పుడు డౌన్ డౌన్ఆరో ప్రెస్ చేస్తే మీకు హైలైట్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది అంటే ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి కింద బాక్స్లో ఒకటే వచ్చిందండి ఒకవేళ ఇంతకుముందు యూజర్ కనుక చాలా వాల్యూస్ కనుక ఎంటర్ చేసి ఉంటే మీకు ఆ కింద డౌన్ బాక్స్లో చాలా వాల్యూస్ వస్తాయి అందులో ఏ వాల్యూ సెలెక్ట్ అయింది అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే ఏ వాల్యూకి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ ఉంటుందో ఆ వాల్యూ సెలెక్ట్ అయినట్టు ఎప్పుడైతే మీరు ఆ వాల్యూ ఎంటర్ చేసింది కరెక్టే నాకు అదే వాల్యూ కావాలి ఆ బాక్స్లో అని మీరు ఎప్పుడైతే నిర్ధారించుకుంటారో అప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి ఆ బాక్స్లోంచి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ వాల్యూ వచ్చి మీకు ఆ కంట్రీ అనే టెక్స్ట్ బాక్స్లో వస్తుంది నేను ఇంతకుముందు ఏం చేశాను అంటే కరెన్సీ కూడా ఎంటర్ చేశాను లాంగ్వేజ్ కూడా ఎంటర్ చేశాను ఒక పద్ధతి ఏంటి ఇక్కడ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఒక పాపప్ బాక్స్ వస్తుంది ఆ పాపప్ బాక్స్లో ఐఎన్ఆర్ అని సెలెక్ట్ చేసుకోవటం లేదా ఇంతకుముందు ఎవరన్నా కరెన్సీని ఏమైనా ఎంటర్ చేశారా అని చూడాలి అంటే ఆ బాక్స్లో మీరు బ్యాక్ స్పేస్ ప్రెస్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి మీకు ఒక కింద డౌన్ బాక్స్ వస్తుంది ఆ డౌన్ బాక్స్లో మీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్న వాల్యూ లేదా మీరు టైప్ చేసుకోవాలనుకున్న వాల్యూ కనుక ఇండియన్ రూపీ అయితే డౌన్ డౌన్ఆర్ ప్రెస్ చేయండి మీరు అదే వాల్యూ టైప్ చేయాలని అనుకుంటే గనక మీరు హైలైట్ చేసుకుంది కూడా ఒకటి అని అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఆ కింద డౌన్ బాక్స్ పోయి మీరు సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఆ టెక్స్ట్ బాక్స్లో వస్తుంది అలాగే లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈఎన్ అయిపోయింది ఓకేనా టెకీస్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నాము ఈ వాల్యూస్ అన్నీ మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్లో దాచిపెట్టాలి ఎందుకు దాచిపెట్టాలి తర్వాత మనం కంపెనీ కోడ్ ఏంటనేది దాని నేమ్ ఏంటి దాని సిటీ ఏంటి ఎక్కడన్నా చూడాలంటే మళ్ళీ మనం తెచ్చుకోవాలి కదా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి కంపెనీ కోడ్తో తెచ్చుకుంటాం కంపెనీ కోడ్తో తెచ్చుకుంటాం కరెక్టే కానీ అది దాచి పెడితేనే కదా మనం తెచ్చుకోగలం సో నేను ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పాను టెకీస్ సేవ్ చేయాలి అని చెప్పాము అంటే దాచిపెట్టాలి ఎస్ఐపి సాఫ్ట్వేర్లో దానికి రెండు రకాలుగా చెప్పాను టెకీస్ ఒకటి ఏంటి మీరు ఇక్కడ ఆరెంజ్ ఫ్లాపీ డిస్క్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లేదా డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ అనండి ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే టెక్కిస్ ఇప్పుడు మీరు సేవ్ అనగానే ఒక చిన్న పాపప్ బాక్స్ వస్తుంది ఎంటర్ప్రెస్ చేస్తే కంపెనీ క్రియేట్ అయిపోయి డేటా వాస్ అని వస్తుందండి క్యాంపస్ అని వస్తుంది కానీ ఇక్కడ సేవ్ చేస్తే డైరెక్ట్గా మీకు ఒక పాపప్ బాక్స్ రాకుండా ఇంకొక పెద్ద స్క్రీన్ వస్తుంది ఎందుకండి ఆ స్క్రీన్ వస్తుంది అని నన్ను అడిగితే మీరు ఈ క్యాంపస్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అన్నారండి అది ఎక్కడ ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఉందా తెలంగాణలో ఉందా మహారాష్ట్రలో ఉందా ఎక్కడ ఏ స్టేట్లో ఉందో అడుగుతుందండి సో మీరు చెప్పాలి సో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక స్క్రీన్ వస్తుందండి జస్ట్ ఒక వన్ సెకండ్ వెయిట్ చేయండి సో టైటిల్ అంటే మీ కంపెనీకో టైటిల్ ఏంటి కంపెనీనా మిస్టరా అంటే సోల్ ప్రోపరేటరీ షిప్పా ఇవన్నీ అడుగుతుందండి సో నాది కంపెనీ అని నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను టెక్కీస్ ఇక్కడ ఒక్కసారి చూడండి టెకీస్ ఇక్కడ ఈ బాక్స్లో మీకు చివరిలో ఏమీ లేదు అంటే ఒక బొమ్మ బొమ్మగా లేదు కానీ ఇక్కడ బాక్స్లో మీకు చివరిన ఒక బొమ్మ ఉంది టెక్కీస్ ఆ బొమ్మ ఏంటంటే ఏ బాక్స్లో అయితే చివరిలో మీకు ఒక ఐకాన్ ఉంటుందో అది బయటకు కాదు టెకీస్ లోపల ఉంటే అందులో మీరు ఏ వాల్యూ టైప్ చేయక్కర్లేదు ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాళ్ళే కొన్ని వాల్యూస్ అందులో పెట్టేసి ఉంటారు మీరు కేవలంగా ఆ బొమ్మ మీద క్లిక్ చేస్తే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కింద ఒక డ్రాప్డౌన్ బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో వాళ్ళు ఆల్రెడీ ఫిల్ చేసిన వాల్యూస్ని ఏదో ఒకటి మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోండి దీన్ని డ్రాప్డౌన్ అంటారు సో ఇప్పుడు నేమ్ ఇవ్వాలి టెక్కిస్ ఇందాక మనం ఏమి ఇచ్చాము మన కంపెనీ కోడ్ నేమ్ వచ్చి క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అదే ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ కంట్రీ ఏంటి ఇండియా మీకు ఏం చెప్పాను ఒకటి మీరు పక్కనున్న సర్కిల్ మీదన క్లిక్ చేయొచ్చు లేదా బ్యాక్ స్పేస్ అని అంటే కింద ఒక బాక్స్ వస్తుంది ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ రీజియన్ అంటే ఏ స్టేట్లో ఉంది నీ కంపెనీ కోడ్ అనేది మనం చెప్పాలి మనం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ అని పడదు దాని షార్ట్కట్ రీజియన్ జీరో వన్ అని ఆ బాక్స్లో పడుతుంది ఓకేనా టెక్కిస్ సో ఇక మిగతావన్నీ ఆప్షనల్ ఫీల్డ్స్ ఈ స్క్రీన్లో మనం కేవలంగా నాలుగు ఫీల్డ్స్ ఎంటర్ చేస్తే చాలు సో ఎస్ఏపి స్క్రీన్ మనల్ని సేవ్ చేయని ఇస్తుంది కానీ ఒరిజినల్గా మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి టెలిఫోన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి ఫ్యాక్స్ అనే సో ఇప్పుడు మనకి ఇంతవరకు చాలు తర్వాత ఇక్కడ ఎక్కడన్నా మీకు సేవ్ బటన్ అని కనిపిస్తుంది అది టెక్కిస్ లేదు ఇక్కడేముంది ఆల్ అదర్ ఫీల్డ్స్ ప్రివ్యూ అని ఉంది ఏంటో చెక్ అడ్రస్ అంటుంది ఇక్కడేమో క్యాన్సిల్ అంటుంది మరి సేవ్ అని ఎక్కడ లేదు నేను మీకు ఏం చెప్పాను టెక్కిస్ మీరు ఏ స్క్రీన్లో ఉన్నా మీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు మీరు అన్ని బటన్స్ మీద ఒక టూ సెకండ్స్ కనుక మీరు మౌస్ పెడితే మీకు ఒక హింట్ వస్తుంది ఏమని అంటుంది కాపీ ఎంటర్ సో మీరు నిరభ్యంతరంగా ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంతకు ముందు టాప్ పాపప్ ఇక్కడ చూడండి షార్ట్ డిస్క్రిప్షన్ మన క్యాంపస్ క్లూస్ రిక్వెస్ట్ క్రియేట్ చేసాం చూసారా టెక్స్ ఇది వస్తుంది ఇక్కడ ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ టిక్ స్క్వేర్ బాక్స్లో ఉన్న గ్రీన్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి లేదా షార్ట్ కట్ ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఏమైనా వస్తుంది టెక్స్ మూడు ఛాన్సెస్ ఉంటాయి ఒకటి సక్సెస్ అవ్వచ్చు ఒకటి వార్నింగ్ రావచ్చు ఒకటి ఎర్రర్ రావచ్చు ఎర్రర్ వస్తే మళ్ళీ మొదటి నుంచి ఎక్కడ మిస్టేక్ చేసామో అన్నీ వెరిఫై చేసుకోవాలి సక్సెస్ వస్తే గ్రీన్ కలర్ వస్తుంది డేటా సేవ్ అంటే ఇప్పుడు మనం ఏమీ తప్పులు చేయలేదు వార్నింగ్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఏం లేదు చిన్న చిన్న తప్పులు చేసావు అని ఎస్ఏపి చెప్తుంది అది నేను పెద్దగా పట్టించుకోను అని అదే చెప్పేసి సేవ్ అయిపోతుంది ఇది టెకీస్ ఒక కంపెనీ కోడ్ వాట్ ఈజ్ ఎ కంపెనీ కోడ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంపెనీ కోడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంపెనీ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ఐ మోడ్యూల్తో ఎలా చేయాలి కంపెనీ కోడ్ ఎస్ఏపి ట్రాన్స్ కంపెనీ కోడ్కి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి ఒక కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలి ఎలా సేవ్ చేయాలి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను టెక్నిక్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో ఒక మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ విత్ యూ సీసీ బై బాయ్